హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో వాలంటీర్ వ్యవస్థపై మనకి ఏదైతే బీజేపీ ప్రతిపక్ష మనకి ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉన్నాయో మనకి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సంబంధించి అధ్యక్షులైతే ఈ వాలంటీర్ వ్యవస్థపై ఇక్కడ ఒక అభి తన అభిప్రాయం అయితే వెల్లడి చేయడం అయితే జరిగింది దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఏమనుకుంటున్నారు ఆయన అభిప్రాయాన్ని అయితే ఆయన తెలియచేయడం జరిగింది మీరు ఏమనుకుంటున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి సంబంధించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలంటే తెలియచేయండి ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అందించడం అయితే జరుగుతుంది అందువల్ల మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం వాలంటీర్ వ్యవస్థ దండగా సోము వీర్రాజు రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ శుద్ధ దండగా అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే వ్యాఖ్యానించారు నవరత్నాలు అమలు కోసం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల నిర్వహణకు ప్రతిబంధకంగా మారుతుందని ఆరోపించారు ఆదివారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో వాలంటీర్లు ఓటర్లను బెదిరించుకున్నకు అయితే గురి చేశారని ఆరోపించారు వాలంటీర్ వ్యవస్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు మూడు వందల పది కోట్లు వృధా చేస్తుందని విమర్శించారు పోలీసు పంచాయతీరాజ్ వాలంటీర్ వ్యవస్థల అరాచకాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేస్తామని చెప్పారు తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ జనసేన నాయకులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లయితే ఈయన తెలియజేయడం అయితే జరిగింది సో చూశారు కదా తిరుపతి ఉప ఎన్నికలు బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో భాగంగా ఈయన ముఖ్యంగా వాలంటీర్లపై ధ్వజం చేయడం అయితే జరిగింది ధ్వజం ఇచ్చారు ఇక వాలంటీర్ వ్యవస్థ అనేది వేస్ట్ అని సొంత దండగని దీనికి ప్రతి నెల మూడు వందల పది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వేస్ట్ చేస్తుందని ఈయన అయితే అభిప్రాయం సో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ఇందులోని